ఈ మ్యాంగో జెల్లీకి వాడే అది ఏ మామిడి ఏ రకం అది ఎక్కడ దొరుకుతుంది మీకు? మాకు కాకినాడ మార్కెట్ ఉందండి. అసలు నిజంగా కల్తీలు కూడా కలపడానికి అవకాశం కల్తీ కలపడానికి ఏముండదు అయితే మనం సీజన్లో ఎక్కడో 10 లక్షలు వేసుకుంటాం మిగతా వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ 2 రూపాయలు రూపాయన్నర ఉంటుంది దాన్ని వాడేసుకుంటాం. మరియు రాజకీయ నాయకులు కానీ అలాగే సినిమా యాక్టర్లు వచ్చి ఇక్కడ తినడం జరిగిందంటారా? తింటారండి ఎవరు. మళ్ళీ దీంట్లో రకాలే ఉంటాయండి. ఇందులో బెల్లం ఉంటుంది. ఇప్పుడు పలుపు తీసుకొచ్చి ఇక్కడ దీని షాప్ మీద ఇలాగ ఒక లేయర్ లాగా వేస్తారండి. ఇలా ఎన్ని లేయర్లు వేస్తారు? ఎండ బాగా ఉందనుకోండి ఒక 5 అంటే 5 లేయర్లు వేస్తే ఒక అది ఇప్పుడు కేజీ ఎంత అమ్ముతున్నారండి? ఇప్పుడు ఇది కేజీ హోల్సేల్ తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుంటారండి. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్. ఈరోజు మనం కాకినాడ దగ్గరలో ఉన్నటువంటి పండూరులో ఉన్నాం. సీజన్లో మ్యాంగో జెల్లీ మామిడి తాండ్ర ఎలా తయారు చేస్తారు అందరికీ తెలుసు. అలాగే అన్ సీజన్లో కూడా వాళ్ళు ఇక్కడ మ్యాంగో జెల్లీని ఎలా తయారు చేస్తున్నారు అది ఇప్పుడు మనం చూపించబోతున్నాం. ఇది తప్పకుండా ఇది మంచి వెరైటీ. నేను 10 కిలో చూశాను. మీరందరూ కూడా అది తిని చూడండి, రుచి చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. అది మీ పేరండి? నా పేరు సూర్యబాబు అండి. సూర్యబాబు గారు ఇప్పుడు ఇది అన్ సీజన్లో మ్యాంగో జెల్లీ ఎలా తయారు చేసానికి ముందు ఏం చేశారంటే మీరు ఒక ఇక్కడ నిల్వ ఉంచుకున్నారండి. ఇది ఎలాగా ఇది నిల్వ అంటే కాయల నుంచి తీసిన పల్పుని ఏం చేస్తారండి? కాయల నుంచి బాయిల్ చేస్తారు. బాయిల్ చేస్తే ఇంకా నిల్వ ఉంటుంది. ఆ నిల్వ ఉన్న దాన్ని ఇప్పుడు ఏ రోజు కారో తయారు చేయడానికి కొంత పలుపు తీసుకున్నారు అనుకోండి, షుగర్ యాడ్ చేస్తారు. ఆ షుగర్ ఏది దీంట్లో యాడ్ చేస్తారు మీరు? అవునండి. అంటే ఒక కేజీ మ్యాంగో జెల్లీ అనుకో, మ్యాంగో 3 కేజీలు జెల్లీ జ్యూస్ తీసుకోవాలి. పల్పు 3 కేజీల మ్యాంగో పల్పు తీసుకుంటాం. 1 కేజీ షుగర్. ఓకే అండి. అయితే ఇది ఇప్పుడు ఎలా చేతితో కలపడం మిషన్ ఉండదండి. ఇది ఎలా కలుపుతారు సార్? చూపించండి సార్ ఒకసారి. అంటే దీంట్లో షుగర్ పల్పు అంతే అండి. ఈ పల్పు వేస్తారు అంటే 3:1 అనమాట. 3 పల్పు అయితే 1 కేజీ 3 కేజీలు పల్పు అనుకోండి, 1 కేజీ ఏమో షుగర్ వేస్తాం. ఇప్పుడు ఇది పల్పు తయారైంది. ఈ పల్పుని తీసుకొని కలుపుకోవాలి, బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా రుచి వస్తుంది అనమాట. అంటే మీకు ఆర్డర్ని బట్టి తయారు చేసుకుంటూ ఉంటారు మీరు. ఇవి నిల్వ ఉంచిన పల్పు ఇలా ఉంటుందండి. ఇదిగోండి నిల్వ ఉంచిన పల్పు అండి. ఇలా చేతితో ఒకసారి పట్టుకొచ్చండి. ఇది నిల్వ అంటే బాయిల్ చేసి ఉంచిన పల్పు ఇది. దీంతో ఇప్పుడు దీని ఏం చేశారంటే ఈ డబ్బా దీంట్లో వేసి ఇది పెద్ద తొట్టిలాగా ఉంది, స్టీల్ తొట్టి. దీంట్లో 3:1 రేషియోలో కలిపారన్నమాట అండి. ఇప్పుడు ఈ పల్పుని ఏం చేస్తారండి? ఇప్పుడు దీన్ని చేపల మీద వేస్తారు. ఓకే. ఇప్పుడు పల్పు తీసుకొచ్చి ఇక్కడ దీని మీద షాప్ మీద ఇలాగ ఒక లేయర్ లాగా వేస్తారండి. ఇలా ఎన్ని లేయర్లు వేస్తారు? ఎండ బట్టి ఎండ బాగా ఉందనుకోండి ఒక 5 మాక్సిమం 5 అంటే 5 లేయర్లు వేస్తే ఒక దాంతో చేప రెడీ అయిపోతుంది. 5 రోజు 1 మంత్ వేయాలండి. రోజుకి 5 చొప్పున 1 మంత్ 150 లేయర్లు వస్తాయి. వేస్తేనే ఒక చిన్న లాగా వస్తుంది. అవునండి. ఓకే అండి. అది ఇప్పుడు కేజీ ఎంత అమ్ముతున్నారండి? ఇప్పుడు ఇది కేజీ హోల్సేల్ ఉందండి. కేజీ 100 రూపాయలు హోల్సేల్ రేటు. అంటే ఇది హోల్సేల్లో ఎక్కడ మా కంట్రీకి ఆన్లైన్లో పంపిస్తున్నారు? లేదండి, ఆన్లైన్లో లేదు. ఓకే. ఇక్కడ లోకల్లో తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుంటారండి. ఎక్కువ మాక్సిమం లోకల్లో తీసుకెళ్ళి బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కలకత్తా ఎక్కువ వెళ్తాను. కలకత్తా, ఢిల్లీ, బొంబాయి. ఈ మ్యాంగో జెల్లీకి వాడే అది ఏ మామిడి ఏ రకం? కలెక్టర్కాయ అంటారు, తాతాపూర్ అంటారు. అదండి. అది ఎక్కడ దొరుకుతుంది మీకు? మాకు కాకినాడ మార్కెట్ ఉందండి. కాకినాడ మార్కెట్ అవసరం అయితే మేము తోటలో కూడా వెళ్ళి కొనేసుకుంటాం. అయితే ఇప్పుడు మంచి సీజన్లో అయితే ఇది కూడా సరే మొత్తం పెట్టేస్తారు సీజన్లో అయితే. అయితే మాకు తెలియదండి ఇన్ని లేయర్లు అని తెలియదు మాకు. అంటే ఒక రోజుతో ఇలా చేస్తాను అంటే ఒక ముక్క అంటే ఒక రొట్టెలాగా ఇంత ఎత్తు రావాలంటే 1 మంత్ పడుతుంది. అవునండి. అంటే రోజు మళ్ళీ ఇలా వదిలేస్తారా లేకపోతే ఇప్పుడు దాచుకుంటారు లోపల? ముందైతే దాని మీద 10 చేపలు పెట్టి బరకం కట్టేవాళ్ళం. ఇప్పుడు లాంగ్ టార్పాలిన్ వేసేస్తున్నాం. దాని మీద మొత్తం రాత్రి పూట కట్టేస్తారు. దీన్ని మొత్తం వెళ్ళిపోతుంది. చివరి వరకు చివరి వరకు. ఇప్పుడు ఇక్కడ ఉంచారు కదా ఏదైనా పురుగులు అటువంటి రావడానికి ఈ ఎండకి ఏవి రావు సార్, డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిపోవడం వల్ల బెస్ట్ అదే డ్రై మెయిన్. ఇంకేమన్నా కొత్త మెత్తలు వచ్చినాయండి అన్న, అది కార్పొరేట్ కంపెనీలు వచ్చేటగానండి అవి మాకు అవైలబిలిటీ లేదు లేదు మిషన్లు కానీ ఏమి వచ్చే డ్రైవర్లు అవి వచ్చేటండి అంటే మనకేమీ లేదు. కానీ నేను ఒక హైదరాబాద్లో వచ్చిన మొక్క తిన్న చాలా గట్టిగా ఉందండి, అంటే మనకి మెత్తగా లేరు లేరులాగా వస్తుంది కదా, అలా లేకుండా గట్టిగా ఉందండి, అది ఎలా ఉందంటారు? అది అది మీరు చెప్పినట్టు మిషన్ ఇక్కడ మనది కాదండి, అది అది ఎక్కడ తయారవుతాయి శుభ్రం వేస్తారు, అది తెల్లగా వైట్గా ఉంటుంది వైట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బెల్లంతో కూడా తయారు చేస్తారండి, బెల్లం కూడా వేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు. అంటే ఏది రేట్ జనరల్గా రెండు ఒకే ఒకే సమయం పడుతుందా, తక్కువ సమయం ఎక్కువ సమయం అని ఉంటుంది అంటారు? రెండు ఒకటి అండి, ఈక్వల్ రెండు ఈక్వలే. అదే మనం రేటు బెల్లం బెల్లమే రేట్ ఎక్కువ అంటే పంచదార కంటే 45 అదే కేజీ 100 రూపాయలు అమ్ముతున్నారు హోల్సేల్ రేట్లో, 100 110 అండి. ఇప్పుడు మళ్ళీ 10 పెరిగింది అండి, 110 రూపాయలు అలా పెరిగింది. సూర్యబాబు గారు ఇది అసలు ఈ వ్యాపారంలోకి మీరు ఎలా వచ్చారు? ఈ తాంట్లో మొట్టమొదటి నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి అండి, మీ నాన్నగారి దగ్గర నుంచి. వాళ్ళ నాన్నగారు మీ తాతగారు కూడా ఇదే వ్యాపారం అండి? అప్పుడు చిన్న చిన్న ఉండేవండి, కొద్ది కొద్దిగా కొంచెం పెరిగింది అంతే అండి, పెంచారు దాన్ని. మీ అయ్యాలో బాగా పెరిగింది. ఫ్యూచర్లో ఏదో వాళ్ళ టెక్నిక్స్ ఉపయోగించాలని మీరు అంటే మీ పిల్లలు ఉంటే వాళ్ళు కూడా చెప్పండి, అంటే ఆన్లైన్లో మీరు ఆన్లైన్ లేదంటున్నారు కదా, ఆన్లైన్లో కూడా పంపించవచ్చు పంపించచ్చు, కానీ ఇది ఇండియా వైజ్కే అండి, ఇంచుమించుగా బయట దేశాలకు వెళ్తలేదు సార్, బయట దేశాలకు వెళ్తలేదు అంటే కొంచెం నలక అవి ఉంటున్నాయని వాళ్ళు విజిట్ చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ అండి లోకలే. ఓకే అండి, అదే అంత చేయాలంటే మీరు అన్నట్టు బాక్స్ ఉండాలండి, ఇదంతా షో ఉండాలి, షో కేసు ఉంటే వేడి దీనికి పడి ఇలా అయినా మనం ఏమైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో, అది డస్ట్ ఏం పడదు అప్పుడు ఈ గాలికి. కానీ మరి సడన్ గా వర్షం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వర్షం వస్తే రీల్ ఉన్నాయి కదండి, పొడుగు తారుబలనే కదా వేసుకెళ్ళిపోతామే, వేసుకెళ్ళిపోవడం బ్యాట్మెన్ గా మనం పరిగెడతామండి గబగబా అంతే అండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మొన్నటి వెనక మళ్ళీ వెనక దొలించుకుంటాం, రీళ్ళు ఉన్నాయి కదా అవి రీళ్ళు అవే రూల్స్. తర్వాత మీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా రాజకీయ నాయకులు కానీ అలాగే సినిమా యాక్టర్లు ఎవరైనా వచ్చి ఇక్కడ తినడం జరిగిందంటారా? తింటారండి ఎవరన్నా వచ్చి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. బయట మన స్వీట్ షాప్లో 500 రూపాయలు, 300 400 200 తక్కువ లేదండి స్వీట్ ఏదండి, కానీ తక్కువ క్వాలిటీ అంటే తక్కువ రేట్ అయితే ఇదే. మళ్ళీ దీంట్లో రకాలు ఉంటాయండి, ఇందులో బెల్లం ఉంటుంది, పంచదార ఉంటుంది అంతే అండి. అంటే మా మ్యాంగోని బట్టి రేట్ మారటం అది ఉండదంటారా? మ్యాంగోని బట్టి, మరి మ్యాంగో సీజన్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇక్కడ రేటు పెరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చిందండి, లాస్ట్ ఇయర్ 80 రూపాయలు గట్రా ఉండేది, మరి లాస్ట్ ఇయర్ కాయలు ఎక్కువ రేట్ అండి, దాని మీద ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా. అంటే కలెక్టర్ కాయ తాతాపూర్ అంటున్నారు కదా, అదే ఎందుకు వాడుతున్నారు? మిగతా కాయలు అదే గట్టిగా ఉంటుంది రసం, రసం గట్టిగా ఉంటుంది, మిగిలిన వాటర్లా ఉంటుంది, అది కొద్దిగా గట్టి రసం వస్తుంది అనమాట. గట్టి రసంలో మనకు కొంచెం పంచదార బాగా కలిసి వేగా తయారవడానికి అవకాశం ఉంటుంది, అవకాశం ఉంటుంది. అందుకని ఒకవేళ మిగతా దాంతో తయారు చేసాం అనుకోండి టేస్ట్ అని మారుతుంది అంటారా అన్న? అది అవసరం, అది పలుచుకోవటం వల్ల పగులు వచ్చేస్తుంది, పగులు వచ్చేస్తుంది, రాదండి. బంగిరి బిల్లి అవన్నీ ఓన్లీ తినడానికే వాడతారండి, అవి ఇందులో వాడచ్చు కానీ మనకు అన్నంత ఇందులో రాదు. చక్కగా మామిడి తాండ్రలకు లేరు లేరుగా రాదు, రాదు విడిపోవడం లేకపోతే చక్కగా ఎండకపోవడం జరగానండి. దాన్ని పెట్టుకుంటే రేట్ ఎక్కువ, బాగా రేట్ ఉంటాయి, రేట్ ఎక్కువ ఉంటే తర్వాత మనకు దిగుబడి రాదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు ఇక్కడ అన్నారనుకోండి, నేర్పిస్తారా? ఏ తప్పే ఉందండి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు అండి. ఒకవేళ ఈ వ్యాపారం పెట్టుకుంటానంటే తప్పే ఉందండి, మనకు తెలిసింది ఎదురు 10 మంది బాగోడానికే కదా. అయితే మీరు చెప్పడానికి మీరు రాష్ట్రాలు ఏమి ఉండవు దీంట్లో, సీక్రెట్ ఏం లేదు సార్, అంతా జంజనే డైరెక్ట్గా అందరూ, కల్తీలు ఏమి ఉండవు అసలు, నిజంగా కల్తీలు కూడా కలపడానికి అవకాశం లేదు 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 కల్తీ కలపడానికి ఏం కలుపుతామండి, ఇందులో ఇంకేముండదు, ఇంకేముండదు జ్యూసు సవరం అయితే గుడ్ బెల్లం అంతే. దీనికని మీరు పేరు పెట్టారా ఈ కంపెనీకి ఏమన్నా? ఏం లేదు సార్, పేరే లేదు. ఇప్పుడు ఏదో టిన్ నెంబర్ అవి కావాలంటున్నారు కదా, పెట్టాలి సార్ ఫ్యూచర్లో, పెట్టాలి అది, అందువల్ల అది పేరేం పెట్టలేదు ప్రస్తుతం లేదండి. దీని మీద కూడా ఏం లోను బ్యాంకులో కూడా ఏం హెల్ప్ చేయరండి, బ్యాంకులో హెల్ప్ చేయాలంటే మనం చూటే పెట్టాలి, చూటే పెట్టాలి ఎవరు అయ్యో మన వెనకాలైనా ప్రాఫిట్ ఉంటే వాళ్ళు ఇస్తారు, ప్రాఫిట్ లేని ఇస్తారు. ఇలా తాత్కాలికంగా అయితే ఏదో 1,50,000 ఇస్తారు, కట్టేస్తాం అంతే అండి. మనం సీజన్లో ఎక్కడో 10 లక్షలు ఇచ్చుకుంటాం మిగిలిన దగ్గర, ఇంట్రెస్ట్ 2 రూపాయలు 2.5 ఉంటుంది, దాన్ని వాడేసుకుంటాం. మరి మనకు వచ్చిన తర్వాత చేతికి మళ్ళీ ఇచ్చేస్తాం అంతే. బ్యాంకు వాళ్ళు హెల్ప్ చేయడానికి ఏమి లేదు, చేస్తే బాగుంది తెచ్చుకుందాం. మరి వాళ్ళు ఇవ్వాలంటే మన ప్రోడక్ట్ చూపించాలి, కనీసం వ్యవసాయం ఏదో చూపించాలి, లేకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తారండి. ఏదో 1,50,000 అంటే చేపంగా ఇస్తారు. ఇప్పుడు సుమారుగా ఎన్ని లేయర్లు అంటారు ఇవన్నీ? సుమారుగా ఇవి ఒక 15 రోజులు అవ్వచ్చండి. 15 రోజులు 75 లేయర్లు అయింది ఇది. అలాగా ఉజ్జాంపుగా అది మీకు ఎలాగ 150 లేయర్లు అంటే మీకు లేసారు కళ్ళతో చూసి అంతే ఉండదు అంతే అండి. ఎలా పట్టుకుని చేప పర్లేదు కోసిచ్చంటే ఓ పోగా 5,000 తక్కువ వస్తా, లేకపోతే అది మనం పోస్తామంటే మనం పెట్టుబడి పెడుతుంటే దసరా వస్తాయండి. పెట్టుబడి తక్కువ అయినప్పుడు పలసకానికి వచ్చేస్తాం అయిపోయినప్పుడు మన దగ్గర. అది అదే చాలా బాగుందండి ఇది అయితే. అంతే సార్, అయితే చిన్న ముక్క మాకు ఎదురుగానే రుచి చూద్దాం ఎలా ఉందో తప్పకుండా. ఓకే, ఇది సుమారుగా 1 మంత్ అంటే 4 రోజుల పాటు లేయర్స్ మీద వేసినట్లయితే అంటే రోజుకి 5 రోజులు చొప్పున అది 150 లేయర్లు వేసారండి. ఇది ఇలా తయారవుతుంది, దీన్ని చేప అంటున్నారు వీళ్ళు. ఇలా మ్యాట్లా తయారవుతుంది, ఇది కేజీ లెక్కన ఉంటుంది అనమాట. అంటే బెల్లంతో తయారు చేస్తుంటారు, అలాగే పంచదారతో తయారు చేస్తారు. ఇది మన పండూరు మ్యాంగో జెల్లీ స్టోరీ. మరొక మంచి ఎపిసోడ్తో మీతో కలుసుకుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.